ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబులకి సాధ్యం కానిది సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైన సినిమా తెలుగు సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సినిమా తొలి తెలుగు సినిమా స్కోప్ సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరయోధుడు గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రలో నటించగా గట్టమనేని హనుమంతరావు గట్టమనేని ఆది శేషగిరిరావు నిర్మించారు అల్లూరి సీతారామరాజు గురించి ఆ రోజుల్లో తెలుగునాట నలుచెరుగుల బుర్ర కథలు నాటకాలు వ్యాప్తిలో ఉండేవి వీటిలో బుర్ర కథ పితామహుడు షేక్ నాజర్ బుర్ర కథ బాగా ప్రచారంలో ఉండేది ఇంతటి ప్రచారం కలిగిన సీతారామరాజు జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తీద్దామని ఎన్టీ రామారావు ప్రయత్నించారు పడాల రామారావు అల్లూరి జీవితం ఆధారంగా రాసిన ఆంధ్రశ్రీ పుస్తకం ఆధారంగా రామారావు స్క్రిప్టు తయారు చేయించుకున్నారని దాన్ని తీయడంలో అనేక తర్జన భర్జనలు జరిగి కాలం గడిచి ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈలోగా కృష్ణ అల్లూరి జీవిత విశేషాల్ని ఆధారం చేసుకుని కల్పన జోడించి త్రిపురనేని మహారథితో వేరే స్క్రిప్ట్ రాయించుకుని సినిమా నిర్మించడం జరిగింది అల్లూరి సీతారామరాజు సినిమాని రామారావు మాత్రమే కాకుండా అప్పటికి ఇతర హీరోలతో తీయాలని పలువురు నిర్మాతలు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి తాతినేని ప్రకాశ్రావు దర్శకునిగా అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగాను డిఎల్ నారాయణ నిర్మాణంలో శోభన్ బాబు కథానాయకుడిగాను తీయాలని ప్రయత్నాలు జరిగినా అవి సాధ్యపడలేదు ఈ నేపథ్యంలో కృష్ణ దీన్ని స్వీకరించి నిర్మాణం చేశారు దేవుడు చేసిన మనుషులు చిత్రం విజయవంతమైన తర్వాత కృష్ణ ఈ చిత్ర నిర్మాణం చేపట్టాడు అప్పటికే వి రామచంద్రరావు దర్శకత్వంలో 1968లో వచ్చిన అసాధ్యుడు చిత్రంలో కృష్ణ ఒక అంతర్నాటకంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు ఇక అందుకోసం వి రామచంద్రరావుని అల్లూరి సీతారామరాజు సినిమాకి దర్శకునిగా తీసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ చిత్తూరు జిల్లాలోని హర్సిలీ హిల్స్ ప్రాంతంలో ఎక్కువ భాగం షూటింగ్ చేశారు అయితే కొంత భాగం షూటింగ్ అయ్యాక రామచంద్రరావు అనారోగ్యంతో మరణించడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది కొందరు సన్నిహితుల సలహాతో కృష్ణనే మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో పోరాట దృశ్యాల్ని తీయడంతో సినిమా పూర్తయింది అల్లూరి సీతారామరాజు సినిమాని కలర్ సినిమా స్కోప్లో చిత్రీకరించడం విశేషం ఇది తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోపు సినిమాగా నిలిచింది అల్లూరి సినిమా రిలీజ్ అయిన చాలా కాలం తర్వాత ఎన్టీ రామారావు గారు చూసి ఈ చిత్రాన్ని ఇంతకంటే గొప్పగా తీయలేరు ఆ పాత్రని ఇంతకంటే గొప్పగా పోషించలేరు అని కృష్ణని మెచ్చుకున్నారు ఇక ఈ చిత్రాన్ని మేము చేయాల్సిన పని లేదు అని అన్నారు కృష్ణ 100వ సినిమాగా 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు ఘన విజయాన్ని సాధించి 19 కేంద్రాల్లో 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది అల్లూరి చిత్రంలో రామరాజు పాత్రలో సూపర్ స్టార్ నటనకి జన నీరాజనాలు పలికారు అంతేకాకుండా ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శన బహుమతి వంటివి పొందింది సినిమాలో తెలుగు వీర లేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది ఈ సినిమాని సినీ విమర్శకులు కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా పేర్కొంటారు ఈ సినిమాని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పేరుతో హిందీలో డబ్ చేసి అక్కడ కూడా సక్సెస్ సాధించారు ఇలా సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో మైలురాయిలా నిలిచిన అల్లూరి సీతారామరాజు చిత్రం దేశభక్తి చిత్రాల్లో మేటి చిత్రంగా నిలిచింది హాయ్ దిస్ ఈజ్ యువర్ షగ్నేష్ లివన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్